ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ మంగళవారము నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును ప్రభువు సేవకును గూడ్చి వందన గీతము మొదటి పఠనము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ద్వీపములారా నా మాట వినుడు దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నామము జ్ఞాపకము చేసుకొనిను అతడు నాకు పదునైన కత్తి వంటి నొసగెను తన హస్తముతో నన్ను రక్షించెను నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అంబుల పొదిలో దాచెను అతడు నాతో ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను నేను నిర్ధారకముగా శ్రమపడితిని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకుంటుని కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును నా కృషికి నన్ను బహుకరించును నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను యాకోబును తన వద్దకు కొని వచ్చుటకును ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను ప్రభువు నాకు కీర్తిని దయచేసెను నా బలమునకు కారకుడతడే ప్రభువు నాతో ఇట్లా నేను నీవు నాకు సేవకుడై యాకోబు వంశజులను ఇజ్రాయేలులను మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకొని వచ్చటం మాత్రమే చాలదు నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను దినమిల్లా నీ రక్షణము ప్రకటింతును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు మరియు ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను అంతట ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెను అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను యేసు ఎవనిని గురించి ఈ మాట చెప్పెను అడుగమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను నేను రొట్టెముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదను అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సిమోను విస్కారియేతు కుమారుడుగు యూదాకు ఇచ్చెను ఆ ముక్కను అందుకునేనంతనే సైతాను వాణిని ఆవహించెను అప్పుడు యేసు వానితో నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెను వారిలో ఎవరును గ్రహింపలేదు యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను అది రాత్రివేళ యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను ఇప్పుడు మహిమ మహిమపరపబడి ఉన్నాడు ఆయన యందు దేవుడు మహిమపరపబడిను ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును బిడ్డలారాం నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును మీరు నన్ను వెదకదురు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను అందుకు సిమోను పేతురు ప్రభు నీవు ఎక్కడికు వెళ్ళుచున్నావు అని అడిగెను నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు కాని తరువాత రాగలవు అని యేసు చెప్పెను ప్రభు ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను అందుకు యేసు నీవు నా కొరకు ప్రాణము ఇచ్చెదవా కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక